టెట్లో నార్మలైజేషన్ ఉందా లేదా? కంప్యూటర్ బేస్డ్ విధానంలో పరీక్ష, ఒకే సబ్జెక్టుకు రెండు మూడు సెక్షన్లలో పరీక్షలు. ఈజీగా వస్తే లాభం, కఠినంగా వచ్చిన వారికి నష్టం. నోటిఫికేషన్లో నార్మలైజేషన్పై స్పష్టతనివ్వని విద్యాశాఖ. ఉపాధ్యాయ ఉద్యోగార్థులకు నిర్వహించే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ పలు వివాదాలకు కేంద్రంగా మారుతున్నది. ఇప్పటికే ఫీజుల పెంపుతో అభ్యర్థుల నడ్డి విరిచిన సర్కార్ నోటిఫికేషన్లో నార్మలైజేషన్పై స్పష్టత ఇవ్వకపోవడంతో మరో వివాదానికి కారణమైంది. టెట్లో నార్మలైజేషన్ ఉందా ఉండదా అనే సందేహాలు అభ్యర్థులను పీడిస్తున్నాయి. టెట్ నోటిఫికేషన్లో నార్మలైజేషన్పై విద్యాశాఖ ఎలాంటి స్పష్టతనివ్వలేదు. టెట్ను తొలిసారిగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో నిర్వహించబోతున్నారు. మే 20 నుంచి జూన్ 3 వరకు 15 రోజుల పాటు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఒక్కో సెషన్లో 30 నుంచి 35 వేల మంది మాత్రమే పరీక్షలు నిర్వహించే వీలుంది. ఒకే సబ్జెక్టుకు 2-3 సెషన్లలో పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. ఒక పేపర్ ఈజీగా లేదా మధ్యస్థంగా మరో పేపర్ కఠినంగా వస్తే ఆయా సెషన్లో పరీక్షలకు హాజరైన వారికి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. సులభంగా ప్రశ్నలు వచ్చిన వారికి లాభం జరగ, కఠినంగా వచ్చిన వారికి నష్టం కలిగే అవకాశం ఉన్నది. ఇంతటి కీలకమైన విషయంపై విద్యాశాఖ స్పష్టత ఇవ్వకపోగా ఈ విషయాన్ని పూర్తిగా విస్మరించడం గమనార్హం. గతంలో టెట్ను ఆఫ్లైన్లో నిర్వహించడం వల్ల అభ్యర్థులకు ఒకే ప్రశ్నాపత్రానికి తావిచ్చేవారు. పేపర్ల మూల్యాంకనంలో ఇబ్బందులు వచ్చేవి కాదు. కానీ ఇప్పుడు ఆన్లైన్లో నిర్వహించడంతో కొత్త సమస్య తలెత్తబోతున్నది. దీనిపై విద్యాశాఖ చెందిన ఓ ఉన్నతాధికారి సంప్రదించగా ఇప్పటి వరకు నార్మలైజేషన్పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. అన్నింటా అమలు. ఆన్లైన్లో నిర్వహించే పరీక్షలన్నింటిలోనూ నార్మలైజేషన్ విధానం అమలవుతున్నది. మరి ఇలాంటప్పుడు టెట్కి ఎందుకు లేదన్న ప్రశ్నలు అభ్యర్థుల నుంచి వినిపిస్తున్నాయి. జాతీయంగా నిర్వహించే జేఈఈ మొదలుకొని టీఎస్పీఎస్సీ గురుకుల నియామక పరీక్షల్లోనూ నార్మలైజేషన్ అమలు చేస్తున్నారు. ఇటీవల ఏపీ టెట్లోని ఈ విధానాన్ని అనుసరించారు. నార్మలైజేషన్లో భాగంగా సులభంగా వచ్చిన పేపర్లను, కఠినంగా వచ్చిన పేపర్లను అంచనా వేసి సర్కారు సరాసరి మార్కులు వేస్తారు. ఈ విధానంలో సులభంగా వచ్చిన వారికి కొన్ని మార్కులు కోత విధించి, కఠినంగా వచ్చిన వారికి కొన్ని మార్కులు కలుపుతారు. ఇది ప్రశ్నల తీరును బట్టి సబ్జెక్ట్ నిపుణుల విచక్షణ మేరకే జరుగుతుంది. డిఎస్సిలోనైనా ఉండేనా, టెట్ పరిస్థితి ఇలా ఉంటే కీలకమైన టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ డిఎస్సిలోనైనా నార్మలైజేషన్ ఉంటుందా ఉండదా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. డిఎస్సి పరీక్షలను సైతం ఈసారి సిబిటి విధానంలో నిర్వహిస్తున్నారు. దీంట్లో నార్మలైజేషన్ చేయాల్సి ఉంటుంది, కానీ దీనిపైన విద్యాశాఖ స్పష్టతనివ్వలేదు. ప్రభుత్వం చొరవ తీసుకొని అటు టెట్ను ఇటు డిఎస్సిలో నార్మలైజేషన్ అమలుకు స్పష్టతనివ్వాలని అభ్యర్థులు కోరుతున్నారు. ఇక టెట్ ఫీజుపై అభ్యర్థుల కన్నెర్రా. మంచిర్యాలలో ధర్నా నిర్వహిస్తున్న బిఏ డిఏడ్ అభ్యర్థులు, ఇక్కడ మనకు బాల్కసుమన్ కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. టెట్ ఫీజు తగ్గించాలి, సీఎం రేవంత్ రెడ్డికి మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ లేఖ. ఇంకా విద్యాశాఖ విద్యా మరియు ఉద్యోగ సమాచారం చూస్తే, ఎస్సీ అభ్యర్థులకు డిఎస్సి ఉచిత శిక్షణ. డిఎస్సికి సన్నద్ధమవుతున్న నిరుద్యోగ ఎస్సీ అభ్యర్థులకు 2 నెలల పాటు ఉచిత రెసిడెన్షియల్ శిక్షణ ఇవ్వనున్నట్టు ఎస్సీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ శనివారం తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ నెల 26 లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని డిఎస్సి దరఖాస్తు చేసుకుని కుటుంబ వార్షిక ఆదాయం 3 లక్షలు మించని అభ్యర్థులకు శిక్షణ అర్హులని చెప్పారు. గతంలో ఉచిత శిక్షణ పొందిన అభ్యర్థులకు అనర్హులని స్పష్టం చేశారు. గేట్ కటాఫ్ మార్కుల విడుదల. గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ పరీక్షను సంబంధించి కటాఫ్ మార్కులను శనివారం విడుదల చేసింది. బెంగళూరు ఐఐఎస్సి ఫిబ్రవరి 3, 4, 10, 11 పరీక్ష నిర్వహించగా ఇప్పటికీ తుది ఫలితాలను వెల్లడించింది. తాజాగా కటాఫ్ మార్కులతో పాటు తుది ఫలితాల స్కోర్ బోర్డును కూడా విడుదల చేసింది. గ్రూప్ 4లో సమాంతర రిజర్వేషన్లు. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో గ్రూప్ 4 పోస్టుల భర్తీపై సమాంతర రిజర్వేషన్ ప్రభావం పడనుంది. గత నెల 10న మహిళా శిశు సంక్షేమ శాఖ జీవో 3 GADGO 35 జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఉత్తర్వుల మేరకు గ్రూప్ 4 పోస్టుల రోస్టర్ విధానంలో మార్పులు చోటు చేసుకుంది. గతంలో వెల్లడించిన రోస్టర్ విధానాన్ని ఉపసంహరించారు. కొత్తగా రోస్టర్ విధానాన్ని టీఎస్పీఎస్సీ అధికారిక వెబ్సైట్లో పొందుపరిచినట్టు కమిషన్ కార్యదర్శి నవీన్ నికోలస్ తెలిపారు. గ్రూప్ 4 నోటిఫికేషన్ 2022 డిసెంబర్ 1న జారీ కాగా ఇందులో మొత్తంగా 8180 ఉద్యోగాలు ఉన్నట్టు పేర్కొన్నారు. ఏప్రిల్ 1 నుంచి టీఎస్పీఎస్సీ కానిస్టేబుల్ శిక్షణ.
టీఎస్ఎస్పీకి సంబంధించి ఎంపికైన కానిస్టేబుల్ను ఏప్రిల్ 1 నుంచి శిక్షణ ఇవ్వనున్నట్టు తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ బెటాలియన్లలో 4,250 మంది కానిస్టేబుల్కు శిక్షణ ఇచ్చేందుకు మౌలిక సదుపాయాలు కల్పించినట్టు చెప్పారు. ఇప్పటికే tssp.telangana.gov.in వెబ్సైట్లో అభ్యర్థుల వివరాలు, హెల్ప్ లైన్ నెంబర్లను అందుబాటులో వచ్చినట్టు తెలిపారు. ఈ కానిస్టేబుల్కు సంబంధించి ఆల్రెడీ 1st విడత ఫిబ్రవరి 1 నుంచి స్టార్ట్ అయింది. ఓన్లీ టీఎస్ఎస్పీ వాళ్ళు మాత్రమే మిగిలిరు, వాళ్ళకి శిక్షణ స్టార్ట్ అవుతుంది. యూజీలో మరో 2 పేపర్లు